ఒకసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి। चाट ऐटम लो कावाल्सिना इंग्रीडियंट्स वच्चेसी फस्ट बटानी पच्ची बटानीलु आलू अल्लम वेल्लुल्लि पेस्ट साल्ट चाट मसाला आनियन्स चिंतपुलुसु आयिल बेल्लम कोत्तिमीर जीलकर्र इदी धनियाल पोडी इदी गरम मसाला पच्ची मिर्ची लेमन टमाटो कारम पसुपु सन्न पूस फस्ट स्टव कड़ाई पेट्टेसको फस्ट आई पड़ती आई ब्लाउज़ अभी चक्कर वाड़ी
సో శ్రీకోటి ఫ్యాషన్స్ కి వెళ్ళండి మగ్గం వర్క్ అలాగే మీకు మ్యారేజెస్ కి కానీ కావాల్సినవన్నీ వాళ్ళే చక్కగా చేసి పెడతారు తప్పకుండా విజిట్ చేయండి నెక్స్ట్ పచ్చిమిర్చి అండి ఓకే ఉల్లిపాయ వేగిపోయాయి పచ్చిమిర్చి వేసుకుందాం सो टमाटा उल्लिपायल पचिमिर्ची अभी वैसा दूर का वेगल कदा सो नेक्स्ट सो इन कम सो मरी पचिबटा अब పచ్చిబటాని ఉడికించారండి ఆల్రెడీ నేను ప్రాసెస్ చేసి పెట్టాను ఇది ఓకే మనం పచ్చిబటాని తీసుకొని బటాని ఆలు రెండు కలిపి ఓకే ఉడికించి పెట్టేసేయాలి ఓకే మంచిగా బట్టగా ఈ బటాని ఒక నానబెట్టాలండి 5-6 అవసరాలు బిఫోర్ డే కూడా నానబెట్టాలి ఎందుకంటే మనకి డౌట్ గా ఉంటది అవునాది ఆ టైం కి ఈ టైం కి అవుతుందో కాదు కదా ఓకే సో బిఫోర్ నైట్ కూడా మనం నానబెట్టుకొని పెట్టేసుకోవచ్చు పచ్చిబటాని తొందరగా నానో కాబట్టి ముందు రోజు నైట్ నానబెట్టేసుకొని సో ఆలుగడ్డను పచ్చిబటాని మంచిగా ఉడికించి పెట్టేసుకోండి సో ఇవన్నీ చల్లగా తరిగి పెట్టుకొని అవి ఉడికించి పెట్టుకున్నామంటే చక్కగా మనకి చాట్ రెడీ అయిపోతుంది పచ్చిమిర్చి ఉంది కాబట్టి కారం కూడా చూసి వేసుకోవాలి సో చక్కగా రెడీ అయ్యారు దీపావళి ప్రోగ్రామ్స్ ఏంటండి దివాళి ఈసారి उ कम अवी वे सो कम स्पून ऐडे मैं पचिमिर्ची आलरे ऐडा गीता ब्यूटी पार्लर को प्रिपेर धनिया पाउडर वे पाउडर धनिया पाउडर वन स्पून नेक्स्ट वन स्पून चाट मसाला ओके ఉప్పు కారం గరం మసాలా చాట్ మసాలా ధనియాల పొడి అన్ని వేసి కలిపేసుకుంటున్నాను కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నాము సో చిటికెడు పసుపు అంతే కొంచెం సో చిటికెడు పసుపు సో పాల్లం కి నేమ్ ఏమైనా పెట్టారండి పెట్టాను సో సరే కొంచెం సో ఎప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు బ్యూటీ పార్లర్ అంటే సైలెంట్ చాలా బాగుంది सो चक्का पचिबटा उ सो चाट अंटे अंदर की चाला इष्टम इंका पिल्लकैते चेप्पाल्सिन अवसरम लेदु
చింతపండు రసంతో కొంచెం బెల్లం యాడ్ చేసుకుందాము. ఓకే అది కలిపి సో బెల్లం టేస్ట్ కోసం అండి. టేస్ట్ అంటే అసలు ఈ రెండు లేకపోతే అది చాట్ మన కంప్లీట్ అవ్వదు. కంప్లీట్ అవ్వదు అంతా ఇంకంప్లీట్. సో మనకి కంపల్సరీ చింతపండు పులుసు బెల్లం అనేది కంపల్సరీ వేసుకోవాలండి, లేకపోతే టేస్ట్ రాదంట. సో చాట్ అంతా వేస్ట్ అయిపోతుంది. చింతపండు పులుసు బెల్లం బెల్లం. సో ఒక బౌల్ ఆఫ్ చింతపండు పులుసు తీసుకున్నారు. మన ఇష్టం అంటే మనం తీసుకునే క్వాంటిటీని బట్టి మనం తీసుకోవాలి. ఓకే మనం ఎక్కువ అయిపోతే మనీ ఫుడ్ చేస్తుంది కాబట్టి. ఓకే సో చక్కగా కలిపేసుకోండి చింతపండు పులుసు. ఎక్కువ అనిపించింది అంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే మనం వాటర్ యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంది, మంచిగా వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ థిక్గా వచ్చేసింది కదా మనకి. అవునవును అండి. కొంచెం వాటర్ యాడ్ చేసి కొంచెం వాటర్ వాటర్ యాడ్ చేసి కొంచెం వాటర్ అండి. చాలా అండి. ఓకే సరిపోతుంది. అంటే మనం కొంచెం మనం దాన్ని పడుతూ వాటర్ యాడ్ చేసుకుంటూ కూడా ఉండొచ్చు. ఓకే ఓకే కలుపుతూ కూడా వాటర్ యాడ్ చేసి వాటర్ యాడ్ చేసుకోవచ్చు. వాటర్ కలుపుతూ కూడా వేసుకోవచ్చు అండి. మీకు ఇంకా వాటర్ కావాలి అనుకుంటే ఇంకొంచెం వేసుకుంటూ కలుపుతూ ఉండండి. సో ఇలా ఇది ఎంతసేపు కుక్ కావాలండి? కుక్ 5 to 10 minutes సరిపోతుంది. మనకి అర్థం ముక్క ఉంటుంది కదండి, అది మాడకుండా చూసుకోవాలి. థిక్నెస్ కూడా చాలా లేకపోతే మాడిపోతుంది. మనం కొంచెం వాటర్ యాడ్ చేస్తాం. ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాము. సో అది మనకి కుక్ అవ్వాలి కాబట్టి కొంచెం బ్యూటీ పార్లర్ పెట్టబోతున్నారు మా ప్రేక్షకులందరి కోసము. మంచి బ్యూటీ టిప్స్ చెప్తారా? తప్పకుండా అండి, తప్పకుండా చెప్తాను. నాచురల్ రెగ్యులర్ వేస్ అమ్మాయిలందరూ ఎవరైనా కానీ మేకప్ కి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు కదా. సో ఆ మేకప్ వేసుకునే ముందు ఫౌండేషన్ మనం ఇష్టం వచ్చినట్టు అప్లై చేసుకోకుండా ఫౌండేషన్ లో రోజ్ వాటర్ లేదా మాయిశ్చరైజర్ రెండు ఏదో ఏది ఎవరు కూడా ఉంటుంది. మనం ఈ ఫౌండేషన్ క్రీమ్ మిక్స్ చేసి ఫేస్ కి అప్లై చేసుకుంటే మనకి స్మూత్నెస్ కనిపిస్తుంది, కరెక్ట్ గా ఫేస్ అని మంచిగా ఇంకినట్టు. సో మేకప్ వేసుకునేటప్పుడు కొంతమందికి పేరుతూ ఉంటుంది. సో నేను కూడా ఆ ప్రాబ్లం ఫేస్ చేశాను కొత్తలో. సో ఎలా ఏంటి అని కొంచెం తెలుసుకోవడానికి కూడా టైం పట్టింది. సో తప్పకుండా మేకప్ వేసుకునేటప్పుడు ఫౌండేషన్ లో రోజ్ వాటర్ కానీ లేదా మాయిశ్చరైజర్ ఏదైనా మిక్స్ చేసి రాసుకుంటే పర్ఫెక్ట్ గా ఉంటుందట. సో ట్రై చేయండి తప్పకుండా. ఇది అయిపోయింది కదండి, కొంచెం మనం ఫస్ట్ కొత్తిమీర యాడ్ చేసుకుని ఒక్కసారి కలిపిస్తున్నాము. సో కొత్తిమీర అయిపోయింది, కొత్తిమీర యాడ్ చేస్తున్నారు. సో సర్వింగ్ బౌల్ లో తీసుకోవడం. తప్పకుండా అండి. సో ఇంట్లోనే చక్కగా చాట్ రెడీ చేసేసారు. సో నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాను. సో చాట్ అంటే ఇష్టపడని వాళ్ళంటూ ఉండరు, తప్పకుండా ట్రై చేయండి. బాగుందండి, చాలా బాగుంది. కొంచెం ఓకే లెమన్ కూడా యాడ్ చేసుకోండి ఇష్టమైన వాళ్ళు. సో తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉందండి. గీత గారు సో మా ప్రేక్షకులందరి కోసం చక్కగా వంట చేసి చూపించారు. సో మీకోసం శ్రీ బొటిక్ ఫ్యాషన్స్ వాళ్ళు అందిస్తున్న చీర ఇది, ప్రత్యేకంగా చేనేత వాళ్ళు నేసిన చీర. కానీ ఎలా ఉందో చూద్దామండి. సో తప్పకుండా వెళ్ళండి, తప్పకుండా తీసుకోండి. సో శారీ చాలా బాగుంది, మరి ఇది చూస్తుంటే మిషన్ మీద చేసినట్టుంది కదండి. సో డిజైనర్ ఎంత మిషన్ మీద చేసినట్టుంది, కానీ ఇది మన చేనేత కార్మికులు నేసిన చీర అండి. సో పింక్ మీరు కట్టుకున్న శారీ పింక్, ఇది కూడా పింక్. చాలా బాగుంది, చాలా బాగుందండి, కట్టుకుంటే చాలా బాగుంటుంది. సో మీరు తప్పకుండా శ్రీ బొటిక్ ఫ్యాషన్స్ కి వెళ్ళండి. దీనికి సరైన బ్లౌజ్ కూడా మీకు వాళ్ళే స్టిచ్ చేసి ఇస్తారు. సో తప్పకుండా శ్రీ బొటిక్ ఫ్యాషన్స్. ఓకే సో ఈరోజు గీత గారు చేసిన వంట చూసారు కదా. ఇంకొకసారి ఇంకొక ప్రోగ్రామ్ లో మరొక పార్టిసిపెంట్స్ తో కలుసుకుందాము. బై ఫ్రెండ్స్.